రైతులకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సిఐటియు జిల్లా నాయకులు ఎల్లయ్య తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. 2019లో రెవెన్యూ అధికారులు వచ్చి సర్వే నిర్వహించినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టి దారి తీయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మరియు కరీంనగర్ రోడ్డును తీయాలని చెప్పేసి చిన్నకోట మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామంలో 2019లో గతంలో రెవెన్యూ సర్వేర్ గారు సర్వే నిర్వహించి హద్దుబంధులు నిర్వహించడం జరిగింది. వాటిని మొత్తం గుర్తించి మరి వదిలిపెట్టడం జరిగింది. ఈరోజు గ్రామంలో ఉన్న కొంతమంది రైతులకు దారి లేక అవస్థలు పడుతూ ఉన్నారు. దీని మీద గ్రామంలో కొట్లాట కూడా జరుగుతూ ఉంది. కాబట్టి రెవెన్యూ సర్వేయర్ గారు గతంలో అయితే హద్దుబంధులు గుర్తించారో వాటిని వెంటనే సర్వే నిర్వహించి మరి రాజీవ్ రహదారికి సమాంతరంగా ఉన్న పాత నక్ష రోడ్డు కూడా వెంటనే ఓపెన్ చేయాలని చెప్పేసి ఆ విధంగా రైతుల మధ్య జరిగే ఘర్షణ మొత్తం తగ్గించాలని చెప్పేసి మేము రెవెన్యూ యంత్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.